పొందింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా పాట గద్దర్ రాసి అభినయించి అందరి మన్నలను పొందారు. కానీ ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు ఎల్బీ స్టేడియం నుంచి దీని మీద మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఈరోజు మధ్యాహ్నం అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రమ్ హాస్పిటల్లో కన్నుమూశారు. ఇక ఆయన భౌతిక కాయాన్ని మరి ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంకు తరలించారు. మనం ఒకసారి చూడవచ్చు ఇక్కడే విజువల్స్లో. ఇక ఇదే అంబులెన్స్లో, ఎదురుగా కనిపిస్తున్న అంబులెన్స్లో మరి గద్దర్ భౌతిక కాయం ఉంది. ఇక దీనికి సంబంధించి గద్దర్ అభిమానులు మాత్రం ఇప్పుడిప్పుడే ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఓవరాల్గా మరి గద్దరు గొంతు మూగబోయిందనే వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు ప్రజలకు కూడా మరి తీరని లోటుగా కూడా ఆయన అభిమానులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా గద్దరు మృతి చీర్ణించుకోవడానికైతే తెలంగాణ సమాజానికైతే మరి ఖచ్చితంగా ఇది ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయన 26 సంవత్సరాలు కూడా బుల్లెట్ను గుండెల్లో ఉంచుకొని కూడా ప్రజల కోసము పాటలు పాడుతూ ప్రజల తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఇక ఆయన మరి అస్వస్థత గురై 15 రోజుల క్రితమే అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇక గుండెకు సంబంధించిన వ్యాధులతో కూడా ఆయన బాధపడుతున్న నేపథ్యంలో ఆయనకు మరి 2 రోజుల క్రితమే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స కూడా విజయవంతంగా పూర్తయింది. అయితే మరి మూత్ర ఈ యొక్క ఊపిరితిత్తుల సమస్య కొంత ఆయనను వెంటాడడంతో మరి ఆయన ఆకస్మికంగా మరి ఈరోజు మధ్యాహ్నం మరి తెలంగాణ సమాజం నుంచి నిష్క్రమించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన మరి సహచరులు సన్నిహితులు అలాగే మరి అభిమానులు కూడా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు మరి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మరి గద్దర్ మృతికి ఇప్పటికే సంతాపం ప్రకటించారు. ఇక ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. మనం విజువల్స్లో చూడవచ్చు. సో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ నాయకులంతా కూడా గద్దర్కు సంబంధించిన మరి ప్రజల సందర్శనార్థం ఏదైతే పార్థివ దేహానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సో గద్దరు అభిమానులు కూడా మరి చేరుకుంటున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కూడా మరి ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. సో మా భూమిలో హీరోగా దాసి మా భూమి లాంటి చిత్రాలలో హీరోగా నటించిన మరి గద్దరి సన్నిహితులు ఒకతను మనతో ఉన్నారు. భూపాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గద్దరు చెప్పారు. చాలా బాధగానే ఉంది. నాట్య మండలిలో మేము పనిచేసిన రోజులన్నీ నా జ్ఞాపకం వస్తున్నాయి. అయితే ఏదేమైనా గద్దరు గజ్జే గద్దర్ గలం అద్భుతంగా జనాలను ఊపేసింది. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం చూస్తున్న ఈ జనమే. కనుక గద్దర్ పోవడము చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాం మేము. మేము చాలా ఎండ్లు, మేము స్టార్టింగ్లో మేము 3-4 ఉన్నాము, చాలా ఎండ్లు పడిచాము. జన్నాట్య మండలి మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మేము సన్నిహితంగానే ఉన్నాము. అది ఇక లోటు అంటే లోటు ఎట్లా ఉంటుంది. అట్లాంటి వ్యక్తి తయారు కావాలంటే మళ్ళీ ఎన్నెండ్లు కావాలి, ఎంత టైం పడుతుంది అట్లాంటి వ్యక్తి కావాలంటే. అంత రాజకీయ అవగాహన ఉండాలి కదా. ఏదేమైనా గద్దరు చేసిన పని మాత్రం అద్భుతం. ప్రారంభంలో ఎంత ఊపు తెచ్చినాడు చెప్పడానికి వీల్లేదు అన్నట్టు. అది సో ఇది మరి గద్దర్కు సంబంధించి ఆయన అభిమానులు పూర్తిగా ఆయనకు సంబంధించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. శోక సముద్రంలో మునిగిపోయారు. కాంగ్రెస్ సంబంధించిన నాయకులంతా కూడా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా మరి గద్దర్ భౌతిక కాయానికి సంబంధించి మరి ప్రజల సందర్శనాత కోసం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు ఇక మీడియా అకాడమీ అలాగే కాంగ్రెస్ అభిమాని ఒక అతను ఉన్నారు, ఆయనతో మాట్లాడు. చెప్పండి, ఎలా చూస్తారు అంటే గద్దర్ గారు అనే వ్యక్తి ఉద్యమాలించిన